వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం తెనాలిలో నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 0 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కొత్తపేటలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి టీఎంకే సుబ్బరాయణం పాల్గొని పిల్లలకు మాత్రలను అందజేశారు. డివార్మింగ్ డే సందర్భంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయడం జరుగుతుందని, దీని ద్వారా పిల్లల్లో రక్తహీనతను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని, అంతేకాక పిల్లల యొక్క ఆరోగ్య వృద్ధి జరుగుతుందని జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం తెలిపారు. ఈరోజు మనకి నేషనల్ డివార్మింగ్ డే జరుపుకుంటున్నాం. ఇదంటే మనకి సంవత్సరంలో 2 సార్లు, అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి 0 వయసు నుంచి 19 సంవత్సరాల పిల్లల వరకు ఈ మాత్రలు, ఆల్బెండజోల్ అనే మాత్రలు మింగించడం జరుగుతుంది. దీని ద్వారా మనకి రక్తహీనత అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పిల్లల యొక్క ఆరోగ్యం వృద్ధి చెందడం గురించి అనేది, దాని ద్వారా చెందడం గురించి మనం ఈ డివార్మింగ్ డేని జరుపుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలెపాటి హరిప్రసాద్, అసిస్టెంట్ మలేరియా అధికారి వి పున్నారెడ్డి, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్ ఉమాకాంత్, మలేరియా మరియు వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ బీబిజాన్. యూపీ నందులపేట ఏరియా కొత్తపేట మన శివాజీ చౌక్ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 10 ఆగస్టున నులి పురుగుల నివారణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నామండి. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 2 సార్లు అనేది జరుగుతూ ఉంటుంది. పోయినసారి మార్చిలో అనేది చేశాం. ఇది 6 నెలలు అయింది కాబట్టి ఈరోజు 10 ఆగస్టున చేస్తున్నాం మళ్ళీ. ఈ నులి పురుగుల నివారణ దినోత్సవం అనేది జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే, పిల్లలు ఎస్పెషల్లీ మనకి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మోస్ట్ కామన్గా మనం హైజీన్, చేతులు సరిగా శుభ్రంగా కడుక్కోకపోవడం, వాటితో పాటు ఈ నులి పురుగులు అనేవి చాలా రకాలు ఉంటాయి. దీంట్లో మోస్ట్ కామన్గా రౌండ్ వామ్ అనేది, టేప్ వామ్ ఇట్లాంటివన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మనకి. అవి రావడం వల్ల రక్తహీనత మన పేగులో అతుక్కొని ఉండి రక్తం మొత్తం పీల్చేస్తూ ఉంటుంది. మీరు చాలామంది చూసి ఉంటారు చిన్న చిన్న పురుగులు మన తలలో, పెయిన్లో, అవి ఎట్లయితే రక్తం పీల్చుతుంది, ఇది కూడా లోపల నుంచి పీల్చేస్తుంది అన్నమాట. దీనివల్ల పిల్లలందరికీ కడుపులో నొప్పి రావడం, వాంతులు. అదేవిధంగా కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మాత్రలను అందజేశారు. నులి పురుగు దినోత్సవం కింద గవర్నమెంట్ వారు 10వ తారీఖు ప్రతి పిల్లవాడికి ట్యాబ్లెట్స్ వేయమన్నారు. మిడ్ డే మీల్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఉన్న తర్వాత ట్యాబ్లెట్స్ వేస్తున్నాము. ఈరోజు ఆబ్సెంట్ అయిన పిల్లలకి మళ్ళీ 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు ట్యాబ్లెట్స్ వేయమని మాకు ఆర్డర్ వచ్చింది. అందుకని ప్రతి పిల్లని గుర్తించి మేము ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో పురోహితునిపై దాడికి సంఘీభావం తెలుపుతూ బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంఘం ప్రతినిధులు గంగనమ్మపేటలోని రామేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిరసన వ్యక్తం చేశారు. భీమవరం పంచరామ క్షేత్రం సోమేశ్వర స్వామి దేవస్థానంలో పురోహితుడిపై దాడి చేసి మెడలో ఉన్న అత్యంత పవిత్రమైనటువంటి యజ్ఞోపదేశాన్ని, రుద్రాక్షమాలని తెంచివేసిన అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిన ఆలయ చైర్మన్ భర్త యుగంధర్పై చర్యలు తీసుకోవాలని సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. హిందూ సంస్కృతిని కాపాడాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి భర్త అయ్యుండి బ్రాహ్మణ జాతిని కించపరిచేలా వ్యవహరించడం దారుణమని అన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి యజ్ఞోపదేశాన్ని, రుద్రాక్షమాలని తెంచివేయడం అంటే బ్రాహ్మణ జాతిని అవహేళన చేయడమేనని, బ్రాహ్మణ వర్గాలపై అనుచితంగా వ్యవహరించిన వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, భార్య చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమేశ్వర స్వామి ఆలయంలో ఉప అర్చకుడిగా పనిచేస్తున్నటువంటి అర్చక స్వామిని ఆ యొక్క ఆలయ ధర్మకర్త భర్త యుగంధర నాయన దేవుడు కనిపించడం లేదు, భక్తులకి పక్కకి తప్పుకోమన్న పాపానికి ఆ అర్చక స్వామి మీద చేయి చేసుకోవటమే కాకుండా
అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఉపవీతాన్ని యజ్ఞోపవీతాన్ని తెంచివేయడం రుద్రాక్షమాలని తెంచివేయడం అనేటువంటి ఈ యొక్క దుష్కృత్యాలు చేయటం చాలా గర్హనీయమైనటువంటి విషయం. ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర అర్చక సమాఖ్య తరఫున అలాగే బ్రాహ్మణ సమాఖ్యల తరఫున ఇంకా ఇతరేతర బిహెచ్బి తరఫున అందరి తరఫున ఇక్కడ ఖండించడం జరుగుతున్నది. అంతేకాకుండా అక్కడ జరిగిన నిరసన ప్రదర్శనల ప్రభావంతో ఆ ధర్మకర్త వెంటనే రాజీనామా చేయడం జరిగింది. మొన్న భీమవరంలో జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి చర్యను హిందూ సమాజం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతని చైర్మన్గా ఉన్నటువంటి అతని భార్యను కూడా సస్పెండ్ చేయాలి, అట్లానే అతన్ని కూడా తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి మేము మరోసారి డిమాండ్ చేస్తున్నాం. హిందువులకు పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతం, అది ఒక అర్చక స్వామీజీ మెళ్ళ ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని అతను తీయడం, అలానే దాన్ని తెంచివేయడం అంటే హిందూ సమాజం పట్ల ఈ రాజకీయ నాయకులకు ఏ విధమైనటువంటి గౌరవం ఉందో ఇది తెలియజేస్తూ ఉంది. ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన, హిందూ సమాజం మొత్తం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకం కావాలని చెప్పేసి మేము మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవమానాలను తీవ్రంగా ఖండిస్తూ అతన్ని తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి మరొకసారి మనం చేస్తూ, భగవంతుని దగ్గర సేవ చేసుకుంటూ భక్తులకు అనుసంధానంగా ఉండే అర్చకుల మీద భీమవరంలో సోమేశ్వర దేవాలయంలో పణీంద్ర అనే అతని మీద అక్కడ పనిచేస్తున్న దేవాదాయ కమిటీ చైర్మన్ భర్త అన్యాయంగా అర్చకుణ్ణి కొట్టడం జరిగింది. అదేవిధంగా దేవుడికి అడ్డంగా ఉన్నారు, భక్తులకు కొంచెం అవకాశం ఇవ్వండి అని చెప్పినందుకు అతని మీద తిరగబడి అతన్ని కొట్టడం, పరమ పవిత్రమైన గాయత్రీమాతకి అనుసంధానంగా ఉన్న యజ్ఞోపవీతాన్ని తెంచేయటం, అతని మెళ్ళలో రుద్రాక్షల్ని తెంచివేయటం, ఇది అమానుష చర్య. ముఖ్యంగా ఈ ఇటువంటి దుర్ఘటనలు జరిగేటప్పుడు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకుని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించకపోతే సనాతన ధర్మం యొక్క మూలాలు దెబ్బతింటాయి. 5 దశాబ్దాల విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో ప్రజా వాగ్గేయకారుడిగా గద్దర్ చిరస్మరణీయమైన కృషి చేశారని ప్రజా నాట్య మండలి కార్యాలయంలో జరిగిన సంతాప సభలో పలువురు నివాళులు అర్పించారు. విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తన శరీరంలో తూటను భరించి విప్లవ ఉద్యమం నుంచి వైదొలగిన ప్రజా విముక్తి బాటలో రాజకీయ పార్టీలందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అంబేద్కరిస్టుగా బౌద్ధ విధానం స్వీకరించిన ప్రజల కోసం జీవించిన కళాకారుడుగా గద్దర్ చరిత్రలో నిలిచారని చెప్పారు. ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, సిపిఐ ఎమ్మెల్ రాష్ట్ర నాయకులు లోకం భాస్కర్ రావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పి రవికుమార్, భారత్ బచావో అధ్యక్షులు డిఎస్ఎన్ నాగేశ్వర్, కోలా జ్యోతి తదితరులు గద్దర్తో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తొలుత ప్రజా నాట్య మండలి కళాకారులు పాటలతో నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని కనపతి బెన్హర్ పర్యవేక్షించారు. గద్దర్ ఒక తుఫాన్ లాంటి, ఒక యుద్ధనౌక లాంటి, ఒక సాంస్కృతిక ప్రభంజనాన్ని ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం కూడా ఒక శ్రామిక వర్గ సంస్కృతికి ప్రతినిధిగా వెలుగొందినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే తన జీవితాంతం పేద ప్రజలు వాళ్ళ విముక్తి కోసం ఈ పేదల బతుకులు రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి అర్థమైనటువంటి పద్ధతుల్లో మార్క్సిస్ట్ లెనిస్ట్ మావోయిస్ట్ పార్టీ ఫిలాసఫీని తదనుగుణంగా మార్చి అతి స్వల్పమైనటువంటి మాటల్లో అర్థమయ్యే మాటల్లో బాణీలు కట్టి పాడినటువంటి సాంస్కృతిక యోధుడు కామ్రేడ్ గద్దర్ అన్న. కాబట్టి కామ్రేడ్ గద్దర్ భౌతికంగా లేకపోవడం కాదు, కామ్రేడ్ గద్దర్ మృత్యుంజయుడుగా మనం అందరం గుర్తించు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మొన్న చనిపోయింది విఠలరావు చనిపోయారు, గద్దర్ ఎప్పుడో మరణించారు, కాకపోతే సంతాప సాబు ఇప్పుడు పెట్టుకుంటున్నాం మనం. గద్దర్ అనే ఆయన చాలా గొప్ప వ్యక్తి, గొంతు లేని ప్రజలకు, నోరు లేని ప్రజలకు గొంతుకై నిలిచాడు అతను ఆయన పాటల ద్వారా. పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడాలనే ఆకాంక్షను ఆయన పాటల ద్వారా రేకెత్తించి లక్షలాది మందిని ఉద్యమాల్లో కదిలించిన గొప్ప మహానుభావుడు గద్దర్. అటువంటి గద్దర్కి జోహార్.
కళాపీఠం స్వర్ణోత్సవం వేడుకలను నగరంలో నిర్వహించనున్నట్లు కళాపీఠం ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 12-13 తేదీల్లో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. హిందూ కళాశాల ఆడిటోరియంలో 2 రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో 50 మందికి పైగా చిత్రకళాకారులు పాల్గొంటారని తెలిపారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. మొదటి రోజు ఏపీ హైకోర్టు సీనియర్ జడ్జ్ దుర్గాప్రసాద్, మహారాష్ట్ర మాజీ అడిషనల్ డీజీపీ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభిస్తారన్నారు. 2 రోజుల పాటు చిత్రకళాకారులు పాల్గొనడమే కాకుండా ఔత్సాహికులకు చిత్రకళలు నేర్చుకునేందుకు అవసరమైన మెలకులను నేర్చుకునేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని స్థానిక కళలను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన కళాపీఠం అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ జనరల్ యూత్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి దే ఆర్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ గారు, ఇట్లా అనేక మంది విజయ్ కుమార్ గారు ఇలాంటి ఆర్టిస్టులు సండే క్లాసెస్ పెట్టి ప్రతి సండే ఒక 2-3 అవర్స్ వాళ్ళకి ఆ యొక్క బొమ్మ వేయటం గురించి, తర్వాత ఈస్థెటిక్ అప్రిషియేషను, వీటన్నిటిని గురించి ట్రైన్ చేయడం కోసం అని వచ్చేటువంటి వాళ్ళ యొక్క స్పందనని బట్టి అది ఎన్ని రోజులు దాన్ని చేస్తాము అనేటువంటి దాన్ని మేము మళ్ళీ తర్వాత ప్రకటిస్తాము. కానీ బట్ రేపు అనౌన్స్ చేస్తున్నాము, దయచేసి మీ ద్వారా కూడా అనేక మంది కనుక పొందితే రేపు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాం. శనివారం నాడు అక్కడే క్యాంపు దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ చేసుకున్నటువంటి వాళ్ళ మెంబర్స్కి వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తాం మీరు ఏ ఏ ప్లేసెస్లో ఎక్కడెక్కడ అంటే మనకు ఒక ప్లేస్లో కూర్చొని ఒక ఆర్టిస్ట్ వేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకోవడానికి. అది కూడా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ని నేర్పించాము. అంటే పెన్సిల్ డ్రాయింగ్ ఒకటి, లేకపోతే మామూలుగా సైన్స్ వాటిల్లో పనికొచ్చేట్టుగా వేసేటువంటి, అలాగే ఊహాత్మకమైనటువంటి చిత్రాలు వేసేటువంటి వాళ్ళు 3-4 ఆర్టిస్ట్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి దేనిలో ఆసక్తి ఉన్నదో దాని వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి నేర్చుకునేటువంటి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ని మనం అక్కడ. పంచాయతీ నిధులు, సర్పంచుల అధికారాల పరిరక్షణ కోరుతూ ఈ రోజు కలెక్టరేట్ వద్ద మహాధర్నా జరిగింది. బీజేపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ ధర్నాకు సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలోని సర్పంచుల ఖాతాలకు కేంద్రం పంపిన 8,660 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే దోచేయడం దుర్మార్గమని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల స్వాహకు కారణమైన సీఎం జగన్పై స్థానిక పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ క్రింద కేసులు నమోదు చేయాలన్నారు. ఒకవేళ పోలీసులు నిరాకరిస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఫిర్యాదులను సర్పంచులు పంపాలన్నారు. పంచాయతీ నిధులు లేకపోవడంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. అలాగే ఆర్థికంగా కూడా తీవ్రంగా సర్పంచులు నష్టపోయారన్నారు. ఇప్పటికైనా సర్పంచుల అధికారాలు, నిధులు బదలాయించకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని నారాయణ రెడ్డి, రజని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యాన జరిగిన సర్పంచుల మహాధర్నాలో వారు మాట్లాడారు. ఆ యొక్క సర్పంచి సంతకం పెట్టి గ్రామంలో ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉన్నాయా, ఎక్కడైనా రోడ్లు మరమ్మతులు చేసుకోవాలా, లేకపోతే స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి వాళ్ళకి రోడ్లు చిమ్మే వాళ్ళకని, లేదా అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే కాలువలు కూడిక తీసే వాళ్ళకని జీతభత్యాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి మరి అకౌంట్లోకి వెళ్ళి రూపాయి ఉందా అంటే ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడే సోదరు కూడా చెప్పింది, ఏం చెప్పిందయ్యా అంటే నరేంద్ర మోడీ గారేమో నిధులు ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా నిధులు ఇచ్చిన సంగతి మనకు అందరికి కూడా 7,659 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే రాత్రికి రాత్రే అయి దారి మళ్లించారు. ఈరోజు ఢిల్లీ దాకా పలుమార్లు పోస్తూ స్పెషల్ స్టేటస్ గురించి అడగకుండా కేవలం బెయిల్ గురించే మాట్లాడుకున్నటువంటి దౌర్భాగ్యం. ఈరోజు అకౌంట్ లో డబ్బులు పోతే, అంటే జేబులో డబ్బులు పోతే దొంగతనం కేసు, అకౌంట్ లో డబ్బులు పోతే సైబర్ క్రైమ్ కేసు కడతాం, కానీ ఈరోజు సర్పంచుల అకౌంట్ లో డబ్బులు పోతుంటే ఎవరిని అడగాలి? దొంగే దొంగ 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 అంటే ఎవరికి సమాధానం చెప్పాలి? ఈరోజు శనివారం అకౌంట్ లో డబ్బులు పడినాయి అంటే అండి, సోమవారం డ్రా చేసే లోపల పోయినాయి అంట, ఎవరిని అడగాలి? ఏది బయట అంటే రోడ్డు మీద వెళ్ళే లైట్లకు సంబంధించినటువంటి పన్ను వచ్చిందండి, లేకపోతే ఆ బిల్లు కట్టాలండి, మొత్తం అకౌంట్ లోంచి స్వాహ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ. తెనాలి మండల ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.